అంటే పార్టీలో ఒక థింక్ ట్యాంక్ ఉండాలి. ఆ థింక్ ట్యాంక్ చెప్పేదాన్ని ప్రభుత్వంలో విధానాల రూపకల్పన చేయాలనేది కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అది డెమోక్రటిక్ నార్మ్ కూడా. కానీ అటువంటి మెకానిజం ఇక్కడ కనబడతలేదు కదా. అంటే మెకానిజం లేకపోవచ్చు కానీ జరుగుతున్నది అదే. ముఖ్యమంత్రి గారు ఏది ఒక్కటే ఆయన ఓన్గా నిర్ణయం తీసుకోరు. ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక విషయం ఆయనకు వచ్చి ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలన్నప్పుడు అందరి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలుసుకుంటాడు. తెలుసుకొని ఒకవేళ తప్పుడు అభిప్రాయాలు ఉంటే వాళ్ళని వెంటనే సరి చేస్తాడు. సరి చేసినాక ఒక నిర్ణయానికి వచ్చి నిర్ణయాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎప్పుడుగా ముఖ్యమంత్రి గారు ఆయనంతలా ఆయన నిర్ణయం తీసుకొని ప్రజాప్రతినిధులకు ఎవరు చెప్పకుండా రాత్రి రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉండవు. మామూలు ఆయన చెప్పిన విషయాన్ని కూడా వారు బహిరంగ సభలో చెప్తారు. నేను ఫలానా ఈ అంశం అనుకున్నప్పుడు ఫలానా ఎల్ఏతో నేను కాంటాక్ట్ అయితే ఆయన చెప్పిండు, చెప్పిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను కూడా చెప్తాడు. మీరు చాలా సభలలో చూసి ఉండొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రికి ఇంటరాక్షన్ అంటే ఏంటంటే మీరు గత ముఖ్యమంత్రులకి బెంచ్ మార్క్ తీసుకుంటే రోజు ఉదయం 1 నుంచి పొద్దున 6 నుంచి 9 దాకా గలవడం లేకుంటే ఇట్లా గలవడం అనేటువంటి ఆ సిస్టమ్ కొంత లేదు ఇప్పుడు. అది వాస్తవం. అయినప్పటికీ కూడా అది ఉండాలని ఏమైనా కోరుకుంటున్నారా? అట్లా కోరుకోవడం వల్ల నష్టం ఉంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారు భావించారు. ఎందుకంటే కొత్తగా పదవులు అడుగుతారా? కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అందరూ వచ్చి పదవుల కంటే ఎక్కువ ఏంటంటే పర్సనల్ సంబంధించినటువంటి విషయాలు బాగా వస్తాయి. పనుల గురించి ఇప్పుడు వస్తే ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ఒక అప్లికేషన్, లేకుంటే ఆయన ఇంటికి సంబంధించిన అవసరం, ఆయన మోరీకి సంబంధించిన అప్లికేషన్, ఇట్లా చాలా చిన్న చిన్న విషయాలకు సంబంధించి ముఖ్యమంత్రి డెఫినెట్గా సమస్యలు పరిష్కరించాలే. అవి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావాలి. ఎక్కడ కూడా వాటి చిన్న చూపు చూసేటువంటి అవకాశం లేదు. కానీ మొత్తంగా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా తెచ్చుకున్నాము. ఇవన్నీ సమస్యల్ని అనేకం ఉన్నాయి. వీటిని నిరంతరంగా అధ్యయనం చేసి ఒక ఏకాగ్రతతో అనేక సమస్యలు పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తనకు డిస్టర్బ్ కాకుండా ఉండాలనేటువంటి అంశంలో ఆయన కొన్ని నియమాలు పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఒక్కొక్కరి వర్క్ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక ఆయన ఏం చెయ్యడు మాట్లాడుతూనే ఉంటాడు, ఒక ఆయన మొత్తం పని తానే చేసుకుంటూ పోతాడు. ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి లైన్ ఏంటంటే సమగ్ర అధ్యయనశీల. ఇది అసంతృప్తి ఏం లేదంటారా పార్టీలో? ఇప్పుడు పార్టీకి రోజు కలవాలని మాకుంటుంది అనుకోండి, అది సాధ్యమవుతుంది. విక్రమ్ గారు మాకు కూడా అది అసంతృప్తి అంటే ఎట్లా? నేను కూడా రోజు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటా, అది సాధ్యం కాదు. ముఖ్యమంత్రిగా వారికి ఉండేటువంటి టైం కావచ్చు, రకరకాల సమస్య, అంత మాత్రం నేను అసంతృప్తి చెందాల్సినటువంటి అవసరం లేదు కదా. సో కమింగ్ టు ది ఇవ్వండి, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫైట్ చాలా బెటర్గా ఉంది. వ్యక్తిగతమైనటువంటి దూషణలు, కేసులు, ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏదైతే పరీక్షా పత్రాల లీకేజీలు ఉన్నాయో అవి నిరుద్యోగుల్లో చాలా ఒక అసంతృప్తిని, ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకతని పెంచినట్లుగా అనిపిస్తున్నాయి. దీనికి కేవలం ఏదో కొద్ది మందిని స్కేప్ గోట్లను చేశారు తప్ప కీలకమైనటువంటి పర్సన్స్ని మీద ఏగవాళ్ళని ఇవ్వటం లేదు అనేటువంటి ఒక భావన కూడా ఉంది. ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి? అంటే ఒక్కటి మీరు అన్నట్టు ఈ పేపర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన పేపర్ లీకేజ్ కారణం అనేటువంటిది అది చాలా ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి చర్యగానే మనం అభివర్ణించాలి. కేవలం దుర్మార్గమైనటువంటి చర్య కాదు, అది అనేక మంది విద్యార్థుల యొక్క విశ్వాసాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొల్లగొట్టిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ 9 ఏళ్లలో నేను విక్రమ్ గారు ఎందుకంటే ఒక్క ఉద్యోగం గురించి కూడా నేను చాలా కేటగిరీగా చెప్పగలను. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ, మంత్రుల కార్యాలయం నుండి కానీ, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గర నుంచి సభ్యులు అందరూ మాకు ఫ్రెండ్సే. రకరకాలుగా మేమందరం అనేక ఉద్యమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళమే. చెక్కపాన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా కనీసం ఈ సహాయం చేయమని అడిగేటువంటి ధైర్యం లేనటువంటి ఒక వ్యవస్థను నెలకొల్పేటువంటి ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఒక స్వయం స్వయం ప్రతిపత్తిగా ఉండాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి నేను ఉద్యోగం ఇప్పించలేను, నేను చెప్పలేను. వాళ్ళు చాలా సందర్భాలు చెప్పారు. మీ ఉదాహరణకి మీకు చెప్తా ఒక అంశం, పేరు చెప్పడం బాగుండదు ఏం కానీ, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి, నాకు మా కొడుకుకి ఉద్యోగం కావాలి సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చెప్తే మా చిన్న కొడుకు ఉద్యోగం ఇచ్చిండు, మీరు మా కొడుకును పెట్టియండి అని వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మేము చెప్పము, నేను ఎయ్యా, మీ కొడుకు ఏదైనా కావాలంటే స్వయం ఉపాధి పథకం పెట్టిస్తాను నేను, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మాత్రం అటు చెప్పేటువంటి స్థితే లేదు. మా ఎమ్మెల్యేలు చెప్పరు, మంత్రులు చెప్పరు, ఎవరు చెప్పారంటే ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తాడా విక్రమ్ గారు? అంటే అది ఒక స్వయం ప్రతిపత్తిగా నడవాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. ఎందుకంటే గత పిఎస్సిలో
మనం చూసినాం తెలంగాణ ఉద్యమ సందర్భంగా మేమే అనేక ఆరోపణలు చేసినాం, అనేకం ఆర్టీఏ కింద తీసుకొని చాలా ఫైట్ చేసినాం. కాబట్టి ఒక ఆ వ్యవస్థను అట్లా చేయాలని చూస్తే కొంతమంది వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఇది వెనకెవరో కీలకమైన వ్యక్తులు అనేది ఒక భావన ఉండదు, దాన్ని మనం తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభుత్వం వెంటనే సిట్ చేసింది, సిట్ చేసి వెంటనే చేసింది. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయ్యింది. చేయనియండి, ఏం ఇప్పుడు చేసి నిజంగా దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాం, మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రంలో ఎవరు అంటే ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన దానికి ఎవరు బాధ్యులు అనేటువంటిది తేలాలి కదా, తేలుతుంది కదా. విచారణ జరుగుతున్నది, విచారణలో కొన్ని బయటపడ్డాయి కదా మనకు, ఇప్పుడు కొన్ని చాలా విషయాలు బయటపడ్డాయి. అది ఇంకా విచారణ లోతుగా కొనసాగుతున్నది. మనం కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే పలానాయన అని చెప్పడం అనేటువంటిది సరైనది కాదు. డెఫినెట్గా విచారణలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇలా ప్రతిపక్ష నాయకులకు ఎంత ఉందో, ప్రభుత్వంగా మేము కొన్ని ఉద్యోగాలు ఇచ్చి డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీగా మేము ఈ ప్రజల ఆశీర్వాదం పొందడంలో అది కూడా కొంత వానికి వస్తుంది కదా. మీకు అంటే మంచి రావాలి. ఇప్పుడు మేము ఒక మంచిని కోరుకొని ఇంత కష్టం ఇంత చేసి మంచిని కోరుకునే పోతే మాకు చెడు జరిగితే మాకు ఎంత గాయమవుతుంది, ఎంత బాధ అవుతుంది విక్రమ్ గారు. ఇలా పార్టీ అంతా బాధపడుతున్నది, ఆ ఒక్కటే కాదు మా పార్టీ ఏమో. మేము ముఖ్య పెద్ద పెద్ద నాయకులము ఉద్యోగాలంటేనేమో అక్కడ జరగవు అని చెప్పి మేము ఇంత కఠినంగా అందరినీ మేము కాన్సన్ట్రేట్ చేసి అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎటువంటి జరిగాయని మేము ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఇటువంటివి జరిగిన తర్వాత మా పార్టీ ఎంత బాధపడుతుంది చెప్పండి. కాబట్టి ఇది డెఫినెట్గా ఇందులో ఎవ్వరున్నా ఇప్పటికైతే కొంతమందిని తేలినరు, కొన్ని నడుస్తున్నాయి, ఎంక్వైరీ జరుగుతుంది, సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది, ఇంకా అవసరమైతే ఈడీ దర్యాప్తు కూడా ఏదో మనీ లాండరింగ్ ఉందని చేస్తూ ఉంది. ఇందులో మీరు మొత్తం ఎపిసోడ్ చూడండి, ఎక్కడ కూడా ఒక చిన్న పొలిటికల్ లీడర్కు సంబంధం ఉందనేటువంటి విషయం ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇది సరే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్ తప్పిస్తే ఎవరైనా ఒకరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు అని మేము చెప్తా ఉన్నాం. ఆ రాజశేఖర్ రెడ్డి నోరిప్పి చెప్పొచ్చు కదా, మేమైనా అడ్డుకుంటున్నామా? ఇలా జైల్లో ఉన్నారు కదా వాళ్ళు, జైల్లో ఉన్నటువంటి వాళ్ళు పలానా నాయకుడు, పలానా మంత్రి, పలానా నాయకుడు మమ్మల్ని చేయమనడు అని ఎక్కడన్నా ఒక దగ్గర మాట్లాడమనండి, ఎవరు ఒక్కటన్నా వస్తుంది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదు అనేటువంటి పరిస్థితుల్లో లేదు విక్రమ్ గారు, 100కి 100% ఎక్కడ కూడా ఏ మంత్రి కానీ ఏ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఇందులో జోక్యం లేదు. ఇది కేవలం ఏంటంటే కొద్దిగా మానిటరింగ్ విషయంలో వైఫల్యం చెందింది. సరైనటువంటి సమర్థంగా మానిటరింగ్ చేయాల్సినటువంటి నాయకత్వం కొంత లోపించింది అనేటువంటి ఒక భావన ఉంది. ఇది ఏ ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది, దానికి సరైన చర్యలు తీసుకొని మళ్ళీ విశ్వాసం ఇచ్చే రీతిలో ప్రభుత్వం మాకు బాగా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడ్డాయి. ఇంతమంది నిరుద్యోగులతో శభాష అనిపించుకోవాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ జిందాబాద్ అనేటువంటి యువకులతో డౌన్ డౌన్ అనిపించుకునేటువంటి స్టేజ్ ఎందుకు వచ్చింది మాకు? అంటే ఇటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి కొందరు కావాలని కాన్స్పిరసీతో చేసిందా అనేటువంటి ఒక భావన కూడా మాకు కనపడతా ఉంది. ఎందుకంటే సంక్షేమంలో పోటీ పడతలేరు, అభివృద్ధిలో పోటీ పడేటువంటి అవకాశం లేదు. కనీసం వ్యవస్థలన్నా విధ్వంసం చేస్తున్నాడని పేరు చెప్పాలని చెప్పి అట్లా కూడా ఏమైనా కాన్స్పిరసీ జరిగిందా అనే ఒక భావన అయితే ఇలా చాలామందిలో మాలో క్రియేట్ అయ్యింది.